ప్రాంతాన్ని దోసుకొస్తున్నారు. మీన్స్ ఇప్పుడు ఒక కుటుంబాలకే పరిమితమైనటువంటి ప్రాంతం మన వికారాబాద్. వికారాబాద్ ప్రాంతాన్ని సొంతంగా ఈ వికారాబాద్ గడ్డ అభివృద్ధికి ఆమెడ దూరంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఈ ప్రాంతంలో రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది. ఈ ప్రాంతంలో విద్య, వైద్యం అన్ని రకాలుగా కుంటుపడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇన్ని సంవత్సరాల నుండి పాలించినటువంటి పాలకులంతా కూడా ఈ ప్రాంతాన్ని పూర్తిగా మర్చిపోయి హైదరాబాద్లో తన క్వార్టర్స్లలో వ్యాపారంలో కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉండిపోయాడు తప్ప ఈ ప్రాంతం మీద శ్రద్ధతోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని, విద్యార్థుల్ని, వైద్యుల్ని వీళ్ళందరూ కూడా ఒక దాటి మీద తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేద్దామనే ఆలోచన లేకుండా పోయిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, బిఎల్ఏ ఒకవేళ అధికారంలోకి వస్తే, బిఎల్ఏ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో బహుజనుల రాజ్యాధికారం రాక తప్పదన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకోసం అనంటే, ఈరోజు 152% ఉన్నటువంటి బీసీలంతా కూడా అన్నమో రామచంద్ర అనే విధంగా ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా దోపిడి గురవుతున్నటువంటి పరిస్థితి మనము ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం. మన వికారాబాద్ ప్రాంతం మాకైతే తెలంగాణ నుంచి ఇది రిజర్వేషన్ ఉన్నటువంటి ప్రాంతం. ఇది రిజర్వేషన్ తోటి ఉన్నటువంటి వికారాబాద్ నియోజకవర్గాన్ని రిజర్వేషన్ లెక్కనే, ఒక దళితుల లెక్కనే చూసిన తప్ప ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామనే ఇంకిత జ్ఞానం కూడా పాలకులకు లేదనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే 2-3 ఉదాహరణలు చెప్తాం మిత్రులారా. ఈరోజు వికారాబాద్ జిల్లా కేంద్రం, ఈ జిల్లా కేంద్రంలో విద్య లేదు. విద్య మొత్తం ప్రైవేటు పరమైంది. విద్య మొత్తం ప్రైవేట్లో కొంటున్నారు తప్ప విద్య చదువుకుంటలేరు. విద్య వ్యవస్థ పూర్తిగా నాశనమైంది. అట్లాగే వైద్య పరిస్థితి చూసుకుంటే ఇది జిల్లా కేంద్రం వైద్యం. కానీ ఈ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గతంలో చంద్రశేఖర్ సాబ్ ఎమ్మెల్యేగా మినిస్టర్ ఉన్నటువంటి కాలంలో వికారాబాద్ ప్రాంతంలో ఉండాల్సినటువంటి జిల్లా ఆసుపత్రి తాండూరుకి వెళ్ళిపోయింది. ఆ తాండూరులో ఉన్నటువంటి ఆసుపత్రి మొత్తం కర్ణాటక బార్డర్కు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుంది. వికారాబాద్ జిల్లాకు సంబంధించి వికారాబాద్ ప్రాంత ప్రజలకు మాత్రం వైద్యము అన్నమో రామచంద్రగా మిగిలిపోయినటువంటి పరిస్థితి అయితే వికారాబాద్ ప్రాంతం ఉన్నది. విద్య, వైద్యం, రోడ్ల పరిస్థితి చూస్తే ఇప్పటి వరకు కూడా చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉన్నటువంటి మరపల్లి మండలంలో సిరిపురం గ్రామంకు సంబంధించినటువంటి ఆ గ్రామాలన్నీ కూడా తీసుకుంటే ఇప్పటికీ బస్సు సౌకర్యం లేనటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడున్నటువంటి పాలకులు మాత్రం మాయ మాటలు, పై మాటలు మాట్లాడుతున్నటువంటిది తరికే ఏదైతుందో అదైతే పూర్తిగా అన్యాయం అని చెప్పి కూడా, జూట మాటలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చేస్తూ ఉన్నాం. రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది, విద్యా వ్యవస్థ దెబ్బతిన్నది, వైద్య వ్యవస్థ దెబ్బతిన్నది, ఉపాధి వ్యవస్థ దెబ్బతిన్నది. ఉపాధి లేక దాదాపు 15,000 మంది హైదరాబాద్ పోయి పనులు చేసుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అది దూతమన్నా ఈ వికారాబాద్ జిల్లా కేంద్రం అయినప్పటికీ ఇక్కడ కనీసం ట్రైన్లు కూడా ఆపనటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇవన్నిటి మీద మాట్లాడాలంటే ఇప్పుడు అన్ని రకాలుగా తోసిపుచ్చ పరిస్థితిలో ఈ పాలకులు ఉన్నారు. అందుకే మేము బిఎల్ఎఫ్ వస్తే, బిఎల్ఎఫ్ కనుక గెలిపిస్తే ఇక్కడ లోకల్ అభ్యర్థి గతంలో ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి ఊరు సిరిపురం, మర్రి చెన్నారెడ్డి గారి ఊరు, ఆ ఊళ్ళకి వెళ్ళి మరో ఆనిముత్యం లాంటి, ఒక గులాబీ పువ్వు లాంటి నరసింహులు అనేటటువంటి వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యేగా నేను ధైర్యంగా మన లోకల్ క్యాండిడేట్ను నాకు ఆదరించాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేద్దాం. మనం ఒక వాస్తవంగా ఈ బహుజనుల కోసం అన్ని రకాలుగా హెల్ప్ చేద్దాం, అలా సేవలు చేద్దామనే కోణంతో ఈరోజు నరసింహులు గారు రావడం అనేది జరిగింది. నరసింహులు గారికి సంబంధించింది ఎలాంటి మచ్చలేనటువంటి వ్యక్తి, ఎక్కడ కూడా ఇక్కడ మీ అందరికీ తెలుసు, మీ విలేకరులకు అందరూ తెలుసు ఏ నాయకుల మీద ఏ మచ్చలున్నాయి, ఏ నాయకులు ఎక్కడ దోపిడి గురవుతున్నారు, ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది. కానీ మన బిఎల్ఏలో ఎన్నుకున్నటువంటి క్యాండిడేట్ మాత్రం బంగారం లాంటి వ్యక్తి, ఆయన అన్ని రకాలుగా మన ప్రాంత వ్యక్తి, ఈ ప్రాంతంలో అన్ని రకాలుగా తెలిసినటువంటి వ్యక్తి, ఇప్పటికే చాలాసార్లు చాలా ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో కొన్ని సహాయ కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి వ్యక్తి. ఈరోజు ఒక పేద కుటుంబంలో చనిపోతే 5,000 రూపాయలు ఇప్పటికి ఇస్తా ఉన్నాడు. ఎలాంటి పదవి లేదు, ఎలాంటి కోట్లు లేవు, కానీ అట్లాగే ఒక పేదలు పెళ్లి చేసుకుంటే ఒక 10,000 రూపాయలు ఇస్తున్నాడు. అంటే కొంత నాలాంటి సహాయం చేసినటువంటి మనసులు ఉండాలనే కోణంతో ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయన కూడా చిన్న చిన్న కింది స్థాయికి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి నరసింహులు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లానే బిఎల్ఏలో చాలా మంది కూడా మేము ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉంటామని చెప్పి చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి పేర్లు చెప్పొద్దు కానీ పెద్ద పెద్దలు కూడా మాకు అడిగినారు. కానీ అవన్నీ కూడా మేము విశ్లేషణ చేసిన తర్వాత కోట్లున్నాయి, కోట్లు ఖర్చు పెట్టవచ్చు, కానీ ఇప్పుడు వాస్తవంగా కింది స్థాయిలో ప్రజలకు సేవ చేసినటువంటి దృక్పథం లేనటువంటి వ్యక్తులు కోట్లు ఖర్చు పెడతామని చెప్పి వచ్చారు. అది సాధ్యం కాదనే కోణంతో బిఎల్ఏకి ఆలోచన చేయడం అనేది జరిగింది. ఈరోజు బిఎల్ఏపు లీస్ట్ కనుక చూసుకుంటే, మొదటి దఫ సెకండ్ దఫ చూసుకుంటే మొత్తం సామాజికంగా నిజమైన మాట ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి అని చెప్పి కూడా పెద్ద పెద్ద మీడియాలు కూడా రాస్తున్నటువంటి పరిస్థితి బిఎల్ఏకి సంబంధించింది. ఎందుకనంటే ఈరోజు 152% ఉన్నటువంటి
ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఈ దేశంలో చాలా రకాలుగా ఆర్థికంగా రాజకీయంగా అణగదొక్కబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళ రాజ్యం వస్తే తప్ప, రాజకీయం వస్తే తప్ప, వాళ్ళ ప్రభుత్వాలు వస్తే తప్ప మారదనే కోణంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఎల్ఏ ఆలోచన చేస్తున్నటువంటి పరిణామం ఉన్నది. అందుకనంటే ఈరోజు ఎన్ని రోజులైనా రాజకీయం లేకుండా, రాజ్యాధికారం లేకుండా ఈ అభివృద్ధి చేసుకోవడం సున్నా. ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలు చాలా మంది మినిస్టర్లు చెప్తున్నారు, ముఖ్యమంత్రులు చెప్తున్నారు మాయ మాటలు. ఈరోజు కేసీఆర్ చేసినటువంటి వాగ్దానాలు అయితే ఒక్కటి కూడా అమలు కాలేదు. మన ప్రాంతంలో అది ఘోరమైనటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఇప్పటిదాకా ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాలు అయిపోయింది, 5వ సంవత్సరం మళ్ళీ ఎలక్షన్లకు వస్తున్నాం. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఒక్కరోజు అంటే ఒక్కరోజు వికారాబాద్ జిల్లాకు రానటువంటి పరిస్థితి ఉన్నది. వికారాబాద్ జిల్లాకు రాకనే కాదు, ఎలక్షన్లో కూడా రాలేదు. నేను అక్కడ డబ్బులు వారేస్తే గెలుస్తారనే కోణంతో కేసీఆర్ గారు అనుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ తీర చూస్తే ఇచ్చినటువంటి వాగ్దానాల్లో 3 ఎకరాల భూమి లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు, KG-2 PG విద్య లేదు, వైద్యం లేదు. ఇవన్నీ చూసుకుంటే కనుక ఉపాధి హామీ కూడా, ఉపాధికి సంబంధించినటువంటి నిరుద్యోగత కూడా బాగా పెరిగిపోయింది. కాబట్టి ఇవన్నీ మారాలంటే బహుజన రాజ్యం రావాలి. బహుజనుల సామాజికంగా అందరినీ సామాజికంగా ఆలోచన చేసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యకర్తలను మీరందరూ కూడా సహకరించాలి. నియోజకవర్గ ప్రజలంతా కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. దాదాపు మనకు స్వతంత్రం వచ్చిన నుంచి వాస్తవంగా దళితుడు ఎమ్మెల్యేలు అయినప్పటికీ, దళిత నియోజకవర్గం అయినప్పటికీ ఇక్కడ పదవంతా కూడా భూస్వాముల దగ్గర, పారిశ్రామికవేత్తల దగ్గర, పెట్టుబడిదారుల దగ్గర, దొరల దగ్గర ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉండేవారు. కానీ ఇప్పుడు బీఎల్ఏ అధికారంలోకి వస్తే మాత్రము అవన్నీ కబర్దారు, పెద్దలారా, భూస్వాములారా, పెట్టుబడిదారుల కబర్దారా అని చెప్పే పద్ధతిలో మేము బీఎల్ఏ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా ఎమ్మెల్యే క్యాండిడేట్ బీఎల్ఎఫ్ గా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కింది సైకిల్ వచ్చినటువంటి కార్యకర్త కాబట్టి మేమంతా కూడా మన 5 మండలాలకు సంబంధించింది ఇదొక ఒక నిదర్శనంగా నిలవాలని చెప్పి, మనం వికారాబాద్కి నిదర్శనంగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. మమ్మల్ని ఆదరించాలి, బీఎల్ఎఫ్ ను ఆదరించండి. నాగల గుర్తి, రైతు నాగల గుర్తుకు సంబంధించినటువంటి బీఎల్ఎఫ్ లో గుర్తు వచ్చింది కాబట్టి ఆ గుర్తును ప్రతి ఒక్కరు కూడా గుర్తు పడతారు. ఈరోజు రైతే రాజా అని మాటలు చెప్తున్నటువంటి పార్టీలు ఉన్నాయి, కానీ రైతే రాజు కాదు. ఆచరణలో రైతుకు సంబంధించినటువంటి ఒక ఎన్నికల గుర్తు కూడా రావడం మాకు ఒక సంతోషకరం ఇచ్చింది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, రైతు నాగల గుర్తు నరసింహను గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాం. మిత్రులారా, లెఫ్ట్ ఫ్రంట్ అనేది చాలా మందికి ఎన్ని పార్టీలు ఉండే కదా, ఎన్ని పార్టీలు ఉన్నాయి కదా, ఇప్పుడు కొత్త పార్టీ ఎందుకు అనే ఆలోచన రావచ్చు. ఈ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అనేది ఇది సమాఖ్య, ఎందుకంటే పార్టీల సమాఖ్య. ఈ పార్టీల సమాఖ్య కలిసి ఎందుకు ఏర్పడిందంటే ముఖ్యంగా సామాజిక న్యాయం జరగట్లేదు, మన దేశంలో అభివృద్ధి జరగట్లేదు, అభివృద్ధి కూడా నిరుద్యోగం ఎక్కువైపోయింది, ఎక్స్ప్లాయిటేషన్, రైతులు కూడా ఆత్మహత్యలు ఎక్కువైపోయినాయి, ఉద్యోగాలు లేవు, రైతులు ఆత్మహత్య లేదు, మనోడు చదువు విషయంలో కూడా విద్యా విధానం కూడా అభివృద్ధి చెందలేదు, ముఖ్యంగా వైద్య విధానం కూడా మరి అనుకున్నంత ఆశించడం డెవలప్ అవ్వటం లేదు. ముఖ్యంగా మనం ఏంటంటే మరి 4 సంవత్సరాల క్రితం ఎన్నిక జరిగి మరి కేసీఆర్ గారు వచ్చి ఎన్నో ప్రమాణాలు చేశారు. బాబు మాట్లాడబోకుండా ఎందుకు మాట్లాడతారు? ముఖ్యంగా దళితులకు భూమి పంచాలని, దళితుని ముఖ్యమంత్రి చేస్తారని, మరి బంగారు తెలంగాణలో ఇక అడగాల్సిన పనే ఉండదు, ధన్నా చౌక్ను కూడా ఎత్తేశారు, అడిగే పని అడగవలసిన అవసరం ఏముండదు, సమస్యలు చెప్పాల్సిన అవసరం ఏముండదు. సమస్యలు వచ్చినప్పుడు మాత్రం అందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సమస్యలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి రైతుల ఆత్మహత్యలు ఎంతమంది ఎన్ని జరిగినాయో ఇప్పుడు కూడా సుమారు 1000 ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగాలు ఎన్ని ప్రామిస్ చేశాడు, మొదటి సంవత్సరంలోనే 100,000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు, కానీ ఇంతవరకు ఉద్యోగాలు అనేది లేకుండా పోయినాయి. మరి ఈ ఎక్స్ప్లాయిటేషన్, ఈ నిరంకుశత్వం మన ఎంతకాలం సాగుతుంది? పార్టీలు వస్తున్నాయి, కానీ పార్టీలు కేవలం కింద వాళ్ళు ఓట్లు తీసుకుంటున్నారు, కానీ బడుగు బలహీన వర్గాలు ఓట్లు తీసుకున్నారు కానీ వాళ్ళు దూతున్నారు, కానీ ఏమాత్రం అభివృద్ధి చెందే పరిస్థితి అయితే కనపడలేదు. వాళ్ళు నిర్దార్షణ నొక్కుతున్నారు. వికారాబాద్ కాన్స్టిట్యూషన్ పరిస్థితి తీసుకుంటే నేను 94 సంవత్సరం నుంచి ఇక్కడ చూస్తున్నాను. ఒక ఆయన 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, కానీ వాళ్ళు సొంతగా డెవలప్ అవుతున్నారు, కోట్లు కోట్లు సంపాదించుకున్నారు, కానీ వికారాబాద్ ప్రజలు మాత్రం అభివృద్ధి అట్టాగే ఉంది. పార్టీ తత్వం, కులతత్వం, అవినీతి, అసమర్థత, ఈ 4 కారణాల్లో వికారాబాద్ డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది. ఈ కాన్స్టిట్యూన్సీ అనేది అసలు ఎందుకంటే ఒక ఎమ్మెల్యేది ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ, కానీ పార్టీలు ఏం చేస్తున్నాయి, ఒక ఓసీని ఇన్ఛార్జ్ మినిస్టర్గా పెడుతున్నారు. ఆ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు, ఒక రకంగా ఒక రైడ్ లాగా తీసుకుంటున్నారు. ఎందుకంటే దీనికి మాట్లాడే హక్కులు లేవు. చట్టసభల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడిన సందర్భాలు నేను చూడలేదు వికారాబాద్ గురించి. ఉదాహరణకు మనం తీసుకుంటే, ఉదాహరణకి మనకి శాటిలైట్ పనుల కోసం కొన్ని వందల కోట్లు మనకు శాంక్షన్ అయినాయి 2 సంవత్సరాల క్రితమే, కానీ ఏమాత్రం డెవలప్ అయిందా? ఎందుకంటే అవినీతి, వాళ్ళు మాత్రం డెవలప్ అయ్యారు, అధికారులు అనధికారులు మంచి మంచి బిల్డింగ్లు కట్టుకున్నారు, వాళ్ళు డెవలప్ అయ్యారు, కానీ వికారాబాద్ పరిస్థితి అట్టాగా ఉంది. మరి ఎప్పుడు డెవలప్ అవుతుంది వికారాబాద్ పరిస్థితి?
కాబట్టి మనకి మనకు కావాల్సిన నాయకుడు, మన గురించి పోరాడే నాయకుడు కావాలి. ఎందుకంటే నాయకులు కూడా చిత్తశుద్ధి, కేవలం వాళ్ళు ఎన్నికల్లో గెలుస్తున్నారు, తర్వాత సొంత సంపాదన ఆధారపడుతున్నారు, ఏమాత్రం ప్రజా సమస్యల మీద పట్టించుకోవడం దాఖలని మాకు కనపడదా. కాబట్టి ఈ బహుజన సమాజ్ ఎక్కువగా మనకి సిపిఎం పార్టీలు ఉన్నాయి, ఇప్పుడు కొన్ని పార్టీలు అధికారంలో ఉన్నాయి కేరళలో, వాళ్ళు చిత్తశుద్ధి గల నాయకులు, సొంతగా ఆశించరు. ఇప్పుడు మన ముఖ్యమంత్రికి 4.5 లక్షల జీతాలు తీసుకొని అట్ట పనిచేశారు వాళ్ళు కాదు. ఎందుకంటే ప్రజలు పైకి రావాలి, ఈ ప్రజలకు ఆశించేది అభివృద్ధి జరగాలి, నిరుద్యోగ ఆకలి చావులు నడుస్తున్నాయి, ఆత్మహత్యలు ఆపాలి అనే విషయంలో మరి ఉద్యోగాలు, ఫ్యాక్టరీలు కూడా, పరిశ్రమలు కూడా రావాలి, నిరుద్యోగ సమస్య పోవాలి, ఈ యొక్క ముఖ్యంగా రైతుల సమస్యలు కూడా పరిష్కరించాలి అనే అభ్యున్నత. కానీ అగ్రవర్ణం దాడి చేసినప్పుడు ముఖ్యంగా ఆయన ఎక్కువగా దెబ్బతిన బాధపడిన వ్యక్తి. ఆ ఊర్లోనే మేమందరం పోయి ఆ ఊర్లో చైతన్యం చెప్పించి వాళ్ళలో ఒక స్ఫూర్తిని నింపి ఈ పోరాట శక్తిని పెంపొందించాం. అటువంటి చోట నుంచి ఒక నాయకుడు రావడం అనేది నాకు చాలా ఆనందం ఉంది. బడుగు బలహీన వలన కానీ పెద్దవాళ్ళు కూడా రావాలి, ఫ్యాక్టరీలు పెట్టాలి, గొప్పవాళ్ళు కూడా రావాలి, పేదవాళ్ళు కూడా పైకి రావాలి, చదువులు చదవాలి, ఉద్యోగము విద్య అన్ని అందుబాటులో రావాలని చెప్పేసి ఆ కృషిగా మనం ప్రయత్నం చేయాలి. చట్టసభల్లో మన కోసం పోరాడాలి, మనకు కావాల్సిన నిధులు తెప్పి అభివృద్ధి పథకాలను నడిపించాలని చెప్పి కొడుతూ మరి అందరికీ మరి నరసింహుల్ని మరి తప్పనిసరిగా గెలిపించి మన వ్యక్తిగా గెలిపించి మన యొక్క సమస్య పరిస్థితి వికారాబాద్ని అభ్యున్నత పదవులను నడిపించే వ్యక్తిగా మనం ఆయన్ని ఆశించాలని కోరుతూ ఈ పార్టీకి ముఖ్యంగా నాగలగుర్తికి వీళ్ళ పార్టీకి సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నేను మా గ్రామంలో ఉన్నటువంటి స్కూళ్లకు ప్రతి సంవత్సరంలో డోనర్గా 50,000 రూపాయల వరకు డొనేషన్ చేసుకుంటూ ఆ రోజు మొదలుకొని నాకు జనం సేవ అంటూ ఒక ఇంట్రెస్ట్తో మనం సేవ చేసుకుంటూ జరగడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు నేను ఎమ్మెల్యే టికెట్కు ఆశించలేదు. అసలు పరిణామం జరిగిందంటే నేను పేదోడు మరపల్లి మండలంలో ఏ గ్రామస్తుడైనా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎవరు చనిపోయినా నేను 5,000 రూపాయలు నా సొంత సెల్ఫ్ కష్టంతో ఆర్థిక సహాయం చేస్తానని నేను ఆమెచ్చినాను. ఆమెచ్చిన తర్వాత నేను అమలు పరుస్తూ ప్రస్తుతం డబ్బులు ఇస్తున్నాను. అలాగే పేదోడి ఎవరైనా మ్యారేజ్ చేసుకున్నట్లుంటే 10,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి నేను ఆమెయడం జరిగింది. ఇది మరపల్లి మండలంలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులకు ఇమడలేక భరించలేక నా మీద బాధతో సీఎం నరసినట్టు ఎదిగిపోతుడు, ఎక్కడ నువ్వు పబ్లిక్ సేవలో మునిగిపోతుండో, పబ్లిక్ సేవ వ్యతిరేకత చేయాలనే ఉద్దేశంతో లేనిపోని అపాలు నేర్పుతో నమ్మే బ్యాడ్ ఇంప్రెషన్తో ప్రసాద్ కుమార్ చెప్పడం జరిగింది. ఇప్పుడున్న ప్రసాద్ కుమారు ఫస్ట్ మంచి ప్రసాదే, ఆయన ఇప్పుడు పిచ్చి ప్రసాద్ అని చెప్తున్నాను సభ్యపూర్వకంగా. అందుకాబట్టి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి నా యొక్క సత్తా చూపిస్తానని చెప్పేసి మన రిపోర్టర్ చెప్పడం జరిగింది. ఆ యొక్క ఆధారంగా మన నాయకులు బిఎల్ఎఫ్ సోదరుడు రాష్ట్ర నాయకులందరూ కలిసి నాకు ఒలా వేశారు, గతం నుంచి లెంకుతున్నారు. లెంకినప్పుడు ఒక ఫీలింగ్ వచ్చింది వీళ్ళకి ఏంటంటే ఈయన ప్రసాద్ కుమార్ యొక్క అనుచరుడని ఒక ముద్ర పడ్డది. నేను వాస్తవంగా అనుచరుని, ప్రసాద్ ఉన్న లక్షణాలు చెప్తే ఇన రకం సీఎం బై గిట్లంటే అని చెప్పి దహా అట్లా బిడ్డని పని చూసుకుంటే చూస్తాంలే అంటారు. కాబట్టి అవన్నీ పక్కలు పెట్టి జనంకు సరైన నాయకుడు కావాలని చెప్పేసి నా న్యాయమంటూ చేయాలని చెప్పేసి దృక్పథంతో నేను స్వతంత్ర అభ్యర్థికి పోటీ చేస్తానని నేను ఇంటిమేషన్ ఇచ్చినాను విలేకరు సోదరులకు. ఈరోజు అస్సలు కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి బిఎల్ఎఫ్ అభ్యర్థిగా నాకు ఎన్నికైన మరుసటి రోజు నేను జనం ఆలోచనలో పోతే జనంలో వీళ్ళు ఇద్దరు ఒరిగేసింది ఏం లేదు. మాజీ మంత్రి చంద్రశేఖర్ గారు దాదాపు 25 సంవత్సరాలు మాకు అవగాహన మొదలు లేని మొదలుకొని ఈరోజు పాలన చేశాడు. అలాగే బుద్ధిమంతుడైన ప్రసాద్ కుమార్ అనుకుంటే ఈయన 15 పాలన చేశాడు. వీరిద్దరూ మన వికారాబాద్ నియోజకవర్గానికి బతుకు తెరవుకోవచ్చు వచ్చిన వాళ్ళని చెప్తున్నాను. అలాగే జనం లోపల నా సచ్చులో వచ్చిన ఫీలింగ్ వికారాబాద్లో కొత్త నాయకుడు కావాలని పబ్లిక్ ఆశయం కొరకు నేను థింక్ చేసినాను. వాళ్ళు పబ్లిక్ నా జనాలు కొత్త నాయకుని కోరుకుంటున్నారు. ప్రసాద్ కుమార్ నా వికారాబాద్ జనాలు వినాలి మాట. ప్రసాద్ కుమార్ కర్ణాటక బార్డర్ కేవలం ఒక ఎమ్మెల్యే కానీ మా ఎమ్మెల్యే సీటు కొరకు మాత్రం వచ్చినవాడు, ఆయనకు మా వికారాబాద్ మీద ఏమాత్రం సంతి ప్రేమ చూపిస్తానని చెప్పుకుంటున్నారు. అలాగే ఈ మల్లేశ్వరం చెప్పినట్లు
ఈ ఈ ఇద్దరు వేసిన మంత్రుల అన్యాయాలు చూస్తుంటే ఇక్కడ వికారాబాద్లో నాన్ డెవలపింగ్, ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. మొన్నటి మొన్న శాట్లెట్ సిటీ దాదాపు 250 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఇందులో దాదాపు ఒక 50 కోట్లు చేయొచ్చు పని చేసిన తెలియదు. ఎవరు రూలింగ్ వస్తే వాడు తన్నుకొని పోతున్నారు. ఇటువంటి రూలింగ్ అరికట్టాలని చెప్పేసి పబ్లిక్ సేవకునిగా చెప్పాలని కోరుకుంటూ జనంకి రావడం జరిగింది. అలాగే నాయకులకు హెచ్చరికిస్తున్నా, బిడ్డ మీరు నుండి నా వికారాబాద్ జనాలు పిచ్చోళ్ళు గారు, తిరుగుబడి మీ మీద పడితే మీరు సరిపోరు. మీకు దినాలు దగ్గర పడాయి. మీ యొక్క బుణాలు దోపెట్టాలని సమాధి కొరకు మిమ్మల్ని బుణాలు పెట్టడం ఖాయమని చెప్తున్నాను. అలాగే టీఆర్ఎస్ విషయానికి వస్తే కేసీఆర్ నాయకత్వంలో హామీలు తప్ప అమలు పరిచిన రోజులు ఏ లేవు. దాదాపు అబద్ధం హామీలు 100 వరకు ఉన్నాయి. చెప్తే మన టైం సరిపోదు. అలాగే కేజీ నుండి పీజీ అస్సలు వద్దల కోరు ఫస్ట్ నంబర్ వన్ దళిత సీఎం చేస్తున్న దుర్మార్గుడు సీఎం కేసీఆర్ అని చెప్తున్నాను. ఆ పలం చూస్తే ఆ రకంగా జరిగింది. ఈరోజు వికారాబాద్ టికెట్ రేజ్లో 30 మంది యువక నాయకులు ఉన్నారు. వాళ్ళను పిచ్చి తుక్కలు చేసి కేసీఆర్ వాడుకుంటున్నాడు. దీని అస్సలు రీజన్ ఏమిటంటే మన మాజీ మంత్రి వర్యులో 2 సీట్ల మీద ఖర్చు పెట్టినారు. ఇక్కడో ఖర్చు, ఇక్కడో ఖర్చు. మన నాయకులు కేటీఆర్తో ఒక 15 కోట్ల డీలింగ్ చేయడం జరిగింది. నాకున్న ఇంటిమేషన్, నా అనుచరులు ఇచ్చిన ఇంటిమేషన్, ఆ 11 కోట్ల డీలింగ్ ఏంటంటే నాయన నాకు టికెట్ రాకు, టికెట్ కాంగ్రెస్ టికెట్ గెలుచుకొని నీ దగ్గరకు వస్తా, నాకు 15 కోట్ల రూపాయలు ఇచ్చేసాయి. లేదంటవా టీఆర్ఎస్ టికెట్ ఆపండి, కాంగ్రెస్ రాకపోతే కాంగ్రెస్లో పోతని చెప్పిన అబద్ధపు నాయకులు మన వికారాబాద్ జిల్లా ఉన్నారు. కేవలం వాళ్ళ స్వార్థం కొరకు కాంగ్రెస్ ఎజెండా కట్టుకొని, సముద్రం లాంటి పార్టీ ఎజెండా కట్టుకొని వీళ్ళు కాంగ్రెస్ నాయకులకు వికారాబాద్ ప్రజలకు మోసం చేయడానికి సిద్ధపడ్డారని చెప్పేస్తూ ఈ యొక్క దుర్మార్గం అరికట్టే బాధ్యతని తీసుకొని నా వికారాబాద్ నియోజకవర్గ నియోజకవర్గ జనాలకందరికీ పేరు పేరున అందరికీ నా హృదయ నమస్కారాలు చెప్తూ ఇక పైన వికారాబాద్ ఉన్న ఏదైనా లోటు పట్ల సమస్యలు, విద్య, ఉపాధి, ఆరోగ్య పరిస్థితి ఇవన్నీ మనం మలిసని చెప్పిండు కాబట్టి వీటన్నింటి మీద సర్చ్ చేసి అనేకమైన ఆలోచన మొదలుకొని ఆలోచన చేస్తూ పెద్ద నాయకుల దగ్గర తీసుకెళ్లి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినట్లుంటే ఈ సేవా కార్యక్రమం బరాబరు నెరవేరుస్తూ ఈ గతంలో చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులకు కొద్దిగా ఒక కొత్త పేరు తేవాలని చెప్పేసి వికారాబాద్కు కొత్త డెవలపింగ్ చేస్తానని కోరుకుంటున్నాను. అలాగే అసలు విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న ప్రసాద్ కుమార్ గారికి నేను సభ గర్వంగా చెప్తున్నాను, ప్రతి మండలో ఒకడు గొలుసు ఎట్టు కట్ చేశాడు. గొలుసు బిడ్డ బిడ్డని గెలిపిస్తాం ఉండని బిస్కెట్ వేస్తున్నారు, బిస్కెట్ నమ్మకి సరిపోయాడు. కాబట్టి ఈ ప్రసాద్ కుమార్కి నా వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు చెప్తున్నా, ఈ ప్రసాద్ కుమార్ కేవలం మీకు షోపు చూపిస్తున్నాడు, షోకులు చూపిస్తున్నాడు తప్ప మీ మీద సంతి ప్రేమను చూపిస్తాడు. ఆయన ఒక మండలకు ఒక నాయకుని పట్టుకున్నాడు. ఏ ప్రసాద్ కుమార్ గెలిస్తే ఆ మండల లెవెల్లో ఆయన ఎమ్మెల్యే అని ఫీల్ అవుతున్నాను. జనాలకు న్యాయం జరగదు, అన్యాయం జరుగుతుంది, జనాలు గుర్తించాలి. బిఎల్ఎఫ్ పార్టీ తరఫున నాకు పబ్లిక్ ఆశిస్తుంటే నేను గెలిచిన తర్వాత సరే అయిన న్యాయం చేస్తానని కోరుకుంటున్నాను. అలాగే ఈనాడు విషయంకి వస్తే నా వికారాబాద్ జనం లోపల ఒక ఆలోచన ఉంది, అరే దళితుల నా కొడుకుల మొఖాలు ఎన్ని రోజులు చూడాలి, పాత్రల మొఖాలు మా కొత్త అభ్యర్థులు కావాలని కోరుకుంటున్నారు. నేను ఎటువంటి ఆలోచన మనకు లేదు, కోరుకోవడం వలన నా లోపల ఫీలింగ్ అనేది దినాలకు వచ్చింది. వాడు కొట్లాడతాడు, వీడు కొట్లాడతాడు టికెట్లకు, ఒక్కొక్క టికెట్ ఇద్దరు కొట్లాట, ఎవరిని మోసం చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ నిర్ణయం తీసుకొని బిఎల్ఎఫ్ తరపు పార్టీ అభ్యర్థిగా గట్టి నిర్ణయం తీసుకుని పబ్లిక్ లోపల ఎల్లా వీళ్ళ సహాయ సహకారాలు చేస్తారని చెప్తూ నా నియోజకవర్గాలు వర్గ ప్రజలు నన్ను ఆశిస్తూ గెలిపిస్తారని కోరుకుంటూ నేను ఇంతటితో ముగించుకుంటాను. అశోక్ మాట్లాడుతున్నాను. 60 ఏళ్ళ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలలో అత్యంత ఉత్సాహంగా ముందుండేటటువంటి ప్రాంతం వికారాబాద్. ఈ మాజీ మంత్రుల, మాజీ ఎమ్మెల్యేల దుర్మార్గము, వాళ్ళ అసమర్థత వల్ల ఈరోజు రాష్ట్రంలో ఎన్నికలు ప్రకటించినా వికారాబాద్లో మాత్రం ఆ ఉత్సాహము, ఆ సప్పుడు లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గతంలో వికారాబాద్ అంటే మంచి పేరుండే, వికారాబాద్లో టికెట్ అందరికన్నా ముందొస్తుండే, ఏ పార్టీ ఎక్కడ రాకముందు వికారాబాద్ వస్తుండే, వికారాబాద్ అలచాలు ఉంటుండే. తెలంగాణ ఉద్యమం కూడా వికారాబాద్ ముంగలన్నది. వీళ్ళు చేసినటువంటి ఘనకార్యాలకు ఇప్పుడు ఏ పార్టీ వీళ్ళకి టికెట్ ఇవ్వాలని అయ్యేదో
ఇటు వస్తుందో రాదనేటువంటి అనుమానాల ఇప్పుడు వికారాబాద్ మొత్తం అంతా కూడా వికారాబాద్ అంటే ఒక అరే అసలు క్యాండిడేట్లు అంత ఫెయిల్ క్యాండిడేట్లు ఇంకా ప్రకటించాలనేది రాష్ట్రంలో చర్చ జరుగుతున్నది. అది మన మంత్రులు చేసినటువంటి మాజీలు చేసినటువంటి మన వికారాబాద్ చేసినటువంటి గొప్ప ఘనకార్యంగా మనం ఫీల్ కావాల్సిన అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వికారాబాద్లో ఒక డిస్కషన్ జరుగుతుంది, ఉన్నటువంటి మాజీ మంత్రులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, అందరూ ఎమ్మెల్యే టికెట్ల కోసం, కేవలం టికెట్ల కోసం ఇన్ని సంవత్సరాలు ప్రజల గురించి ఏం పనిచేయలే, టీఆర్ఎస్ నాయకులు పనిచేయలే. మాజీ మంత్రులు ప్రసాద్ కుమార్, చంద్రశేఖర్ మాజీలుగా ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉండి టీఆర్ఎస్ విధానాల మీద ఏం కొట్లాలే, టీఆర్ఎస్ నాయకులు కూడా ఎమ్మెల్యే వాళ్ళ చేతిలో ఉండి కూడా ఏం పనిచేయలే. కానీ ఈ రోజు ఎన్నిక రాగానే టికెట్ల కోసం లక్షల లక్షలు ఖర్చు పెట్టుకుని ఉద్యమకారులు మిగతా వాళ్ళంతా ఇప్పటికీ ఒక్కొక్కరు 10-10 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. బిఎల్ఎఫ్ దానికి వ్యతిరేకం. ఈరోజు 4.5 సంవత్సరాలు ప్రజల కోసం ఈ ప్రాంతంలో కొట్లాడినాం. మేమే ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని పిలిచి టికెట్ ఇచ్చి నువ్వు ప్రజలలో సేవ చేసే గుణం ఉన్నది కాబట్టి నువ్వు పోవాలని మేము ముందుకొచ్చి స్వచ్ఛందంగా టికెట్ ఇస్తున్నాం. కానీ ఉద్యమాలు చేసినటువంటి నాయకులకు, ఏళ్ల సంది పనిచేసిన మాజీ మంత్రులకు, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలకు కోట్లు తీసుకొని బ్యాగులు తీసుకొని పోతే కూడా టికెట్ ఇయ్యని పరిస్థితి ఉంది. అది మన వికారాబాద్ పరిస్థితి అనేది ఒకటి తెలియజేస్తా ఉన్నాం. ఇక వాళ్ళ బలం ఏంటంటే వాళ్ళకి మంద బలం ఉన్నది, డబ్బు బలం ఉన్నది. బిఎల్ఎఫ్కి ఏమో ఎజెండా బలం ఉన్నది, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఈ రాష్ట్రంలో సామాజికంగా 93% ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం జరగాలి. ఈ ఎజెండాతోనే, ఈ బలంతోనే ముందుకు బిఎల్ఎఫ్ పోతుంది. ఇప్పుడు జరిగేది డబ్బులకు, మంద బలానికి, కార్ల బలానికి, షోకేజీలకు ఇక ఉన్నటువంటి 93% ప్రజల కోసం ఉన్నటువంటి నినాదం, ఈ రెండింటికి పోటీ జరుగుతుంది. ఈ పోటీలలో ఖచ్చితంగా డబ్బును, మందబలాన్ని పక్కకు నెట్టి శాప కింది నిలక బిఎల్ఎఫ్ ఎజెండా కిందికి పోతుంది. అందులో భాగంగానే బిఎల్ఎఫ్ కూడా నావెలు గుర్తున్నాయి కాబట్టి రైతులు కూడా ఆదరిస్తారు. ఆ రకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి శాయశక్తుల అభ్యర్థి కూడా కృషి చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఉన్నటువంటి నాయకుల యొక్క అన్యాయాలను, అక్రమాలను ఎండగడుతూ వాళ్ళ స్వార్థ నిస్వార్థాల కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల మధ్య, కార్యకర్తల మధ్య కొట్లాటలు పెట్టడము, వర్గాలుగా ఏర్పరచుకోవడము, మొత్తం కింది స్థాయిలో ప్రతి మండలంలో వర్గాలు ఏర్పాటు చేసి పాడేసి గ్రూపులు ఏర్పాటు చేసేసి ఈరోజు మొత్తం వికారాబాద్ జిల్లాలోనే ఒక శాంతి లేకుండా అశాంతి అనేటటువంటి మొత్తం ఈ కాన్సెన్స్లలో వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈ యొక్క గతంలో పాలించిన నాయకులు చేసి పెట్టినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నది కాబట్టి అందుకు వ్యతిరేకంగా బిఎల్ఎఫ్ అన్ని గ్రామాల్లో ప్రజల చైతన్యం చేసి ముందుకొయి ఆ రకంగా భవిష్యత్తులో బిఎల్ఎఫ్ను కూడా అన్ని ఈ యొక్క కాంగ్రెస్, తెలుగుదేశం వారి యొక్క కూటములకు, టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కూడా ప్రత్యామ్నాయం ఎజెండాతో ప్రజల వద్దకు పోతాం, గడప గడప దిగుతాం. ఆ రకంగా ఛాయాశక్తుల కృషి చేసి నరసింహుల యొక్క గెలుపు కోసం, బిఎల్ఎఫ్ అభివృద్ధి కోసం పనిచేస్తామని తెలియజేస్తూ మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 40 సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ చేసిన అన్యాయాలకు వ్యతిరేకంగా ఇప్పటికే ప్రజలు, వికారాబాద్ నియోజకవర్గ ప్రజలు బాగా విసుగు చెందిన పరిస్థితి ఉంది, అభివృద్ధికి అమలు దూరంలో ఉంది. కాబట్టి రంగులు మారినా, జెండలు మారినా, పార్టీలు మారినా వికారాబాద్ నియోజకవర్గ ప్రజల బతుకులు ఆగమ గోచరంగా ఉన్న పరిస్థితి ఉంది. దాంట్లో బాగానే రాష్ట్రమంతా కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రమంతా కూడా పేదల బతుకులు చాలా ఘోరంగా ఉంది కాబట్టి కేసీఆర్ ఇచ్చిన హామీ లేకుండా కూడా అమలు కాలేదు. దాంట్లో బాగానే బిఎల్ఎఫ్ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అనేది చెప్పి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు, కొన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా ఈ పార్టీ ఏర్పడది. దాంట్లో భాగంగానే ఈరోజు బిఎల్ఎఫ్ ఏర్పడిన తర్వాత బిఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే 2019లో ఖచ్చితంగా బీసీని ముఖ్యమంత్రి చేశామని చెప్పి కూడా రాష్ట్ర నాయకత్వం చెప్పడం జరిగింది. వికారాబాద్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా బిఎల్ఎఫ్ను ఆదరించి రైతు నగలు గుర్తు మరపల్లి మండలం సిరిపురం గ్రామానికి చెందిన సీఎం నరసింహ గారికి ఓటేసి ఖచ్చితంగా గెలిపేయాలని చెప్పి కూడా మేము అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ బిఎల్ఎఫ్ పేదల పక్షాన నిరంతరంగా ఉండి పనిచేస్తూ ఉంది, కార్మికుల పక్షాన ఈరోజు, అలాగే రైతుల పక్షాన, విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన ఉండి ఈరోజు పోరాటం చేస్తూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో కూడా మీరు ఓటు వేసి గెలిపిస్తే భవిష్యత్తులో కూడా మీకు అందరికీ సగంగా పనిచేయడానికి నరసింహన కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా 2019లో డిసెంబర్లో 7 తారీఖు జరగబోయే ఎన్నికల్లో రైతుల గుర్తుకు ఖచ్చితంగా ఓటేసి గెలిపారని చెప్పి కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. Gracias.